కాకినాడ జిల్లా జగ్గంపేట పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, రాబోయే ఎన్నికలు పెత్తందాలకు పేదలకు మధ్యన యుద్ధం అని, పేదలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రకాలుగా మెరుగుపడ్డారని, పేదలు మరింత బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు అమ్మి రఘురాం అన్నారు. ఈ కార్యక్రమము విజయవంతానికి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భవానీ, జడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ నాయకులు, గృహసారథులు, మీకు సంబంధించినటువంటి మీ బంధువులు కలిసి ఎలక్షన్ సంబంధించినటువంటి పని చేయాలనే ఆలోచనతో మనం ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇందులో మరి యాప్ జేసీఎస్కి సంబంధించినటువంటి యాప్ ఇవ్వటం, గృహసారథులందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తాం కాబట్టి ఎవరు గృహసారథి అని తెలియడం కోసం ఆ యాప్లో నేమ్స్ అన్నీ యాడ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ జేసీఎస్ సిస్టంలో ఉన్నటువంటి ఈ యాప్లో రండి మేడం కొంచెం ఇప్పటి వరకు మరి ఎంత పర్సంటేజ్ మనం యాడ్ చేసాం అన్నది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. మండల కన్వీనర్గా ఉన్నటువంటి జేసీఎస్ కన్వీనర్ గారు గ్రామాల్లో సచివాలయాల్లో ఉన్నటువంటి, నాకు తెలిసి మీ మండలంలో 21 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 21 గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు అంటే 21 x 3 63 మంది సచివాలయ కన్వీనర్లు ఉన్నారు. అలాగే ఈ 21 సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు మీ పరిధిలో గృహసారథులను ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి మరి జేసీఎస్ సిస్టంలో అందరూ యాడ్ అయ్యారా లేదా అన్నది ఒకటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ యాప్లో గృహసారథులు యాడ్ అవ్వాలి, కన్వీనర్లు యాడ్ అవ్వాలి. అప్పుడు యాడ్ అయినప్పుడే ఫుల్ ఫ్లెజ్డ్గా మనం యాడ్ అయ్యాము, వెరిఫికేషన్ జరిగింది, వాళ్ళ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంది, గృహసారథి పేరు కరెక్ట్గా ఉంది, గృహసారథి ఎవరైతే ఉన్నారో, కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినీ కూడా కరెక్ట్గా ఉన్నారు అన్నప్పుడు మనం దాన్ని ఇన్సూరెన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఫుల్ ఫ్లెజ్డ్గా యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోకుండా, అందులో డేటా ఇన్సర్ట్ చేయకుండా మనం ఇన్సూరెన్స్కి ఎలిజిబిలిటీ అనేది రాదు. కాబట్టి త్వరితగతిన మనం జేసీఎస్కి సంబంధించినటువంటి వర్క్ ఎవరైతే చూస్తున్నారో, కన్వీనర్లు ఎవరైతే సచివాలయ కన్వీనర్లు ఉన్నారో మీ మొబైల్ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకున్నాం లేదో చూసుకోవాలి. మీకే లాగిన్ ఉంది కాబట్టి మీరే మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గృహసారథులను అందులో యాడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు మనం ఇచ్చినప్పుడు, ఎవరైతే నామినీ ఉన్నారో నామినీ పేరు చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే మనం ఇన్సూరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పని మనం త్వరితగతిన పూర్తి చేయాలి. అయితే ఇప్పటి వరకు మనం అందరం బాధపడుతూ ఉన్నాం, ఏ పనైనా వాలంటీరే చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొప్పుతున్నాడు, వాలంటీర్ ఏమో అన్ని అప్లోడ్ చేస్తే బట్టన్ నొప్పితే డబ్బులు వచ్చి పడిపోతున్నాయి, మాకు ఎవ్వరికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు, పెత్తనం లేదు, మా ఇంటి పక్క వాడికి ఏ పథకం వచ్చిందో కూడా మాకు తెలీదు అని చేసుకుంటాం. ఇది ఒక పద్ధతి. రెండోది, శత్రువుని మంచి చేసుకుంటే మనతో యుద్ధమే చేయడానికి సంశయించడం, ముందు చేసినంత స్థాయిలో కాకుండా కొంచెం తగ్గించి యుద్ధం చేయడం.